ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా నమస్కారం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకునేటువంటి ముందు చక్కటి శ్లోకంతో ప్రారంభం చేసుకుందాం శ్రీ విద్యాం జగదాం ధాత్రిం దుర్గస్తదేలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావదాంసే కుచున్నతే కుంకుమారాకచూనే కుండ్రక్యపాశాం భుజపుష్పపానాం మస్తే నమస్తే జగదేకమాతా ज्ञानानंदमयं देवं निर्मलास्फटिकाकृतिं आधारं सर्वविद्यानां महायग्रीवमुपास्मये जय श्रीमन्नारायण ईरोजु वीडियोलो भागंगा मेषादि द्वादश राशुल वारिकी एमिटंटे मुख्यंगा अद्दे इंट्लो उंडेटुवंटि वाळ्ळु सोंत गृहयोगं सिद्धिंचडानिकी పరిహార మార్గాలు అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీరికి బాగుగా ఉపకరిస్తుంది అలాగే సొంత ఇల్లు కొనుక్కోబోయే ముందు కనబడేటువంటి అఖండ దైవిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఎవరైతే అద్దె ఇంట్లో ఉంటున్నారో వారు మరి నూతన గృహయోగం సిద్ధించడానికి పరిహార మార్గాలు అలాగే వారు ఏ దేవత ఆరాధన చేసుకుంటే గృహయోగం అనేటువంటిది కలుగుతుంది అలాగే మరి విశేషంగా సొంత ఇల్లు కొనుక్కునేటువంటి ముందు వీరికి కనబడేటువంటి అఖండ దైవిక లక్షణాలు ఏమిటి ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారు అంటే ధనిష్ట నక్షత్రము 3 4 పాదములు శతభిజ నక్షత్రం 1 2 3 4 పాదములు అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1 2 3 పాదముల వారు కలిసి ఏడు కుంభరాశి వారు అవుతున్నారు కుంభరాశి వారి యొక్క జాతక లక్షణాదులు గనక గమనించినట్లయితే వీరు సుదీర్ఘమైనటువంటి సుందరమైనటువంటి మెడలు కలిగి అందమైనటువంటి శరీర సౌష్టవం కలిగి ఉంటారు ఆనందంగా ఉండేటువంటి స్వభావం కలిగినటువంటి వారు వీరు కొన్ని సంవత్సరాలు ధన సంపదితులను కొన్ని సంవత్సరాలు ఏమిటి దారిద్రంతోను కూడా బాధపడేటువంటి వారు అలాగే వీరికి విశేషమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానం కలిగి ఉంటారు మల్టీ టాలెంటెడ్ గా ఉంటారు అలాగే ఏదైనా విన్నంత మాత్రమే గ్రహించేటువంటి స్వభావం కలిగినటువంటి వారు అలాగే మరి మంచి స్నేహశీలిగా ఉంటారు బంధు ప్రియులుగా ఉంటారు పరోపకారం చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే మంచి స్నేహం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు అలాగే ఆధ్యాత్మిక దైవచింతన కూడా వీరికి బాగుగా కలిగి ఉంటారు విశేషంగా వీరికి పుణ్యక్షేత్రములు గార్డెన్స్ ప్రకృతి అంటే అమితమైనటువంటి ఆనందాన్ని కలగజేస్తుంది వాటిపై అమితమైనటువంటి ఇష్టాన్ని కలిగి ఉంటారు అలాగే సాధు సత్పురుషులతో వేద పండితులతో విశేషమైనటువంటి పేరున్న గొప్ప గొప్ప వ్యక్తులతో వీరికి పరిచయాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఏదైనా విషయం గురించి అంటే ఏదైనా ఒక పని చేసే ముందు దాని గురించి సుదీర్ఘముగా ఆలోచించేటువంటి మనస్వభావం కలిగినటువంటి వారు అలాగే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అంచనా వేసేటువంటి మనస్వభావం కూడా కలిగినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారు ఉంటారు వీరి యొక్క లక్షణాదులు ఈ విధంగా ఉంటాయి ఇక కుంభరాశి వారు మరి అద్దె ఇంట్లో ఎవరైతే ఉంటున్నారో వారికి ఇంకొన్ని పరిహార మార్గాలలో భాగంగా నూతన గృహయోగం సిద్ధించడానికి కుంభ రాశ్యాధిపతి అయినటువంటి శని గ్రహ ధ్యాన శ్లోకమును నిత్యం పఠిస్తూ ఉండండి శనివారం రోజున నలుపు రంగు గల రవిక గుడ్డలో కేజింబావు నల్ల నువ్వులు బ్రాహ్మణోత్తముడికి శీఘ్రమేవ నూతన గృహయోగ సిద్ధ్యర్థం అని చెప్పి సంకల్పపూర్వకంగా దానం చేయండి అలాగే శనివారం దేవాలయ ప్రాంగణంలో ఏదైనా దేవాలయ ప్రాంగణంలో నలుపు రంగు గల వస్త్రాలు నలుపు రంగు గల పళ్ళు విశేషంగా దానం చేయండి అలాగే విశేషంగా శనివారం రోజున ఒకరోజు అన్న సంతర్పణ కార్యక్రమం అనేటువంటిది దేవాలయంలో నిర్వహించండి విశేషంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన కూడా విశేషమైనటువంటి చక్కటి ఫలితాలను ఇస్తూ ఉంటుంది కుంభరాశి వారు ఇంకా ప్రతి నిత్యము కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం శ్రీం ఉపేంద్రాయ అచ్యుతాయ నమః అనేటువంటి నామాన్ని పఠించండి ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలను పొందండి విశేషంగా ముఖ్యంగా పిల్లలకు బాగా చదువులో ఉన్నత శ్రేణిలో ఉండడానికి అలాగే మంచి చక్కటి విద్యా బుద్ధులు రావడానికి
విశేషంగా చదివినటువంటిది గుర్తుండడానికి జ్ఞాపక శక్తి అనేటువంటిది పెరగడానికి అత్యున్నత స్థితికి వెళ్ళడానికి మార్గాల్లో భాగంగా పిల్లలకు ముఖ్యంగా ఏమిటి ఏ దేవతలను కనక ఆరాధన చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితములను ఇస్తుంది అని గనక ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిల్లలు చక్కగా ఉదయం ప్రాతకాలంలోనే ఏమిటనగా విశేషంగా గణపతి ఆరాధన చక్కగా చేసుకోవలయును మరవకుండా అలాగే సరస్వతి అమ్మవారిని కూడా విశేషంగా ఆరాధన అనేటువంటిది చేసుకోవలయును విశేషంగా ఇక మూడవది ముఖ్యంగా హయగ్రీవ స్వామి వారి యొక్క ఆరాధన అనేటువంటిది విశేషంగా చేసుకున్నట్లయితే చక్కగా ఫలితాలు అనేటువంటిది ఇస్తూ ఉంటాయి అలాగే మరి కొన్ని శ్లోకాలు కానివ్వండి ఈ యొక్క పఠించడానికి ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మూడు నామాలు చెప్తాను పిల్లలు చక్కగా అవి చేసుకోండి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ఇది ఒక నామము రెండవది ఓం నమో భగవతి శ్రీ మహాసరస్వత్యై నమః ఇది రెండవ నామము ఓం శ్రీ హయగ్రీవాయ నమః ఈ మూడు నామజపములు కనుక మీరు యథాశక్తి పిల్లలు జపించినట్లయితే చక్కటి మంచి విద్యాభివృద్ధులు అనేటువంటివి వస్తాయి అలాగే చదివినటువంటిది తప్పకుండా మరి గుర్తుంటుంది అలాగే మంచి చక్కటి ఉన్నత స్థితికి వెళతారు అలాగే వీటితో పాటుగా ఏమిటి చదవగలిగినట్లయితే చక్కగా సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేసుకోవడము అలాగే హయగ్రీవ స్వామి వారి యొక్క ప్రార్థన చేసుకోవడము గణపతి ప్రార్థన కూడా చేసుకోవడము చక్కటి విశేషమైనటువంటి ఫలితాలను అనేటువంటిది ఇస్తుంది ఇది తప్పకుండా పిల్లలు ఆచరించండి ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలను పొందండి నమస్కారం.